ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గం రాయవరం మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగు రైతు నేత రిమ్మరపూడి వేణుగోపాల ద్వారా అమలాపురం పార్లమెంటు ఉపాధ్యక్షులు పరమహంస నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పేదల నుండి విరిచేలా 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లమిల్లి వెంకన్నబాబు, పిల్లి గణేష్, మేడపాటి రవీంద్రరెడ్డి, కొవ్వూరి చంటిరెడ్డి, చుండ్రురాజు, మోరంపూడి రాజ్కుమార్, వెంకన్నబాబు, కోడి చిన్నప్పారావు, వడ్డాది చిన్న, కృష్ణంరాజు, రాయుడు ప్రసాద్, మలేడి సూరిరెడ్డి, రిమ్మరపూడి సత్యనారాయణ, తీపర్తి శ్రీ రమేష్, గుత్తుల శ్రీనివాస్, పసల విద్యాధర్, ముత్యాల సాయిరాం, చుండ్రు సాయిరాం, దాళ్ల రమేష్, మురకొండ విజయ దుర్గారావు, కొప్పిశెట్టి సత్యనారాయణ, భవిరిశెట్టి అప్పారావు, ఉప్పలపాటి చంద్రరావు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యుత్ స్టేషన్లు ఎదుటగా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీల పట్ల నిరసనగా ప్రతి సబ్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమాల్ని చేపట్టాలనేటువంటి రాష్ట్ర పార్టీ మా యొక్క ప్రధాన అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో మెండపేట నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు, శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెల్లూరు గ్రామంలో సబ్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ యొక్క ఈ గత 7 దఫాలుగా కూడా విద్యుత్ ఛార్జీల్ని ప్రజలపై మరి అసమానమైనటువంటి భారం వేసింది. అదే తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాలో 5 సంవత్సరాలు కూడా కనీస మరి ఈ యొక్క పేద విద్యుత్ వినియోగదారులకు ఎవరికి కూడా ఒక్క పైసా కూడా పెంచినటువంటి సందర్భంలో గత మరి ఈ యొక్క 4 సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్ యొక్క ప్రభుత్వ జగన్ ప్రభుత్వ కాలంలో మరి అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టుట్టు మరి ప్రసార యావతోటి ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసపూరితమైనటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి సందర్భం. మరి అదేవిధంగా మద్యాన్ని పూర్తిగా తొలగిస్తామనేటువంటి విధానాలు కూడా రోజున పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలకు విరుద్ధంగా ఈ రోజుని ప్రజల రక్తమాంసాలతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా తాగుబోతులు తాకట్టు పెట్టి మరి అప్పులు అన్ని కార్పొరేషన్ల ద్వారా అప్పులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 37,000 కోట్లని అప్పులు తెచ్చింది ప్రభుత్వం. అదేవిధంగా 17,000 కోట్లని ప్రజలపై ఈ యొక్క విద్యుత్ ఛార్జీల పేరిట భారవేసింది, అంటే సుమారు 50. అదేవిధంగా ఈ యొక్క మరి మిగతా ఈ చరసార్జీల పేరిట 4 కోట్లు, అదేవిధంగా టోటల్గా మొత్తం 50,000 కోట్లని ఈ రోజున ప్రజలపై భారం వేసినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. అన్ని రకాలుగా కూడా మరి ప్రజలను మోసం చేస్తూ ఈ రోజు స్టిక్కర్లు ప్రతి ఇంటింటికి నన్ను నమ్ముకోండి, ఎవరన్నా నన్ను నమ్ముకోండి అని అడుగుతారా, దేవుడు కూడా నన్ను నమ్ముకోండి అని అడగడు, ఏ దేవుడు కూడాని వెళ్ళి మనం మొక్కుకుంటాం. అలాంటిది ప్రతి ఇంటికి స్టిక్కర్లు ఏ విధంగా నమ్మాలి ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి స్టిక్కర్లు యావా, ప్రసార యావా తోటి మరలా తిరిగి ఈ యొక్క ప్రజలను మబ్బీ పెట్టాలనేటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దురహంకారాన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.